అవార్డు ఆరంభించినప్పటి జ్ఞాపకం నన్ను ఇవాళ మళ్ళీ నాకు గుర్తు చేస్తూ ఉంది ఆ పరిస్థితి. నా జీవితంలో తెలంగాణ రచయితల వేదిక బాధ్యుడిగా ఉన్న క్రమంలో జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా ఉన్న హోదాల సందర్భంలో నాకు నా జీవితాన్ని ఒక సార్థకం చేసినటువంటి కొన్ని పనులలో ఒక మూడు ఉన్నాయి. మిగతా సాహిత్యం లేదా ఉద్యమాలు, క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అందులో మొదటిది అన్నపేరు మీద అవార్డు ఏర్పాటు చేయడం, అలసిన అన్నపేరు మీద. అది నేను మూడు నాలుగు చేసిన నా ఆలోచనలో వచ్చి తోడుకొస్తున్న మూడు నాలుగు కార్యక్రమాలు ఏంటంటే, ఒకటి అలసిన ప్రభాకర్ అనే పేరు మీద సాహిత్య పురస్కారం ఏర్పాటు చేయడం, రెండవది ఎన్నిల ముచ్చట్లు ఆరంభానికి నేను ఆలోచన చేసిన మిత్రులందరితో పెద్దలు భాస్కర్ సార్ క్షేత్ర సైడ్లైన మా సమూహం అందరితో చర్చించి దాన్ని కార్యరూపం కావచ్చు. మూడవది ఎన్నోసార్లు ప్రభుత్వానికి అంటే ప్రభుత్వంలో పెద్దలు వాళ్ళకి విన్నవించుకున్న అనేక అవార్డులు ఇస్తున్నారు కదా, జయశంకర్ సాహిత్య మీద ఉద్యమకారుడు, తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ మొత్తానికి ఆయన ఒక ఆత్మగౌరవ ప్రతీక, తెలంగాణకి ఐకాన్ ఆయన ఉద్యమ నిర్మాణంలో కానివ్వండి దాన్ని కొనసాగింపు. ఆయన పేరు ఒక అవార్డు ఇవ్వాలన్నప్పుడు అది ఎందుకు అది ఇష్టం కావచ్చు కానీ సరైన విధంగా వాళ్ళకి కన్వే ఎందుకు కాదు కానీ జయశంకర్ సార్ పేరు మీద కూడా ఒక అవార్డు ఏర్పాటు చేయండి. ఈ మూడు నాకు చాలా సంతృప్తి ఇచ్చినటువంటి అనుభవం, ఇవి నా ఒక తీసుకున్నటువంటి నిర్ణయాలు. అందులో ఈ అవార్డు ఏర్పాటు చేసినప్పుడు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను, జోలూరి గౌరీశంకర్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. అన్న ఇట్లా మరి అలసిట్ అన్న పేరు అవార్డు ఇవ్వాలంటే ఒక ఇద్దరు మిత్రులు అన్నారు, అవార్డులను వ్యతిరేకించినటువంటి అలసిట్ ప్రభాకర్ పేరు మీద మనం అవార్డు ఇవ్వచ్చా అన్న ఒక చిన్న చర్చ. అంటే మేము ఏం చేసినా తెలంగాణ రచయితల వేదికలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే జిల్లా శాఖ నుంచి రాష్ట్ర శాఖ దగ్గర కూడా ఇప్పటికి కూడా ఏది విషయమైనా కూడాను ఒక ఏకపక్షంగా కాకుండా అంతర్గతం ఒక చర్చతో అన్నీ మాట్లాడుకున్న తర్వాత సమిష్టి నిర్ణయంగా ప్రకటిస్తూ ఉంటాం. అదేదైనా కూడా అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అయితే అట్లా అన్న తర్వాత ఒక చర్చ నడిచింది. నేను ప్రతిపాదించినప్పుడు నేను ఏమన్నానంటే అన్న వ్యతిరేకించవచ్చు, అవి ఏ వార్డులు, అది ప్రభుత్వం దేవరిస్తూ లౌల్యాలకు లొంగిపోతూ అది చూస్తున్నటువంటి అవార్డుల వ్యవహారం అంతా చూసిన తర్వాత ఆయన వ్యతిరేకించాడు. కానీ ఇవాళ అలిశెట్టి అన్న పేరు అవార్డు ఎందుకు ఇవ్వాలంటే నేను చెప్పాను, అలిశెట్టి యొక్క కవిత్వాన్ని దానికి అమరత్వాన్ని కలిగించడానికి మనం అవార్డు ఏర్పాటు చేయాలి. ఏడాదికి ఒకసారి అలిశెట్టి మనం కలుసుకోవడానికి, మనం మాట్లాడుకోవడానికి, ఈ సమాజానికి కొంత మెసేజ్ ఇవ్వడానికైనా ఈ అవార్డు ఇవ్వాలనేది నా ఉద్దేశం అని చెప్పాను. అంతేకాకుండా ఇవాళ తెలంగాణ అంటే ఉద్యమాల చైతన్యం, మొదటి నుంచి కూడా తెలంగాణ అంటేనే కలి కళ్ళం పట్టుకున్న ప్రతి కవి కూడాను ఆ చైతన్యంలో వచ్చే కవిత్వం రాస్తా ఉంటాడు. గొప్ప తక్కువ అన్న తేడా ఉండొచ్చు కానీ ప్రతి కవి కూడాను తన చమురుగా ఉండేటిది ఉద్యమ చైతన్యం మాత్రమే. కాబట్టి ఇవాళ కొత్తగా రాస్తున్న కవులందరూ కూడా ఒక దిశానిర్దేశనంగా, ఒక చైతన్యవంతంగా అలిశెట్టి ప్రభాకర్ యొక్క కవిత్వాన్ని, ఆ దృక్పథాన్ని, ఆ సరెండర్ కానటువంటి ఒక ఆ తత్వాన్ని, ఆ బలాన్ని, ఆ బలిమిని ఆవాహన చేసుకునే అవకాశం యువ కవులకు కవయిత్రులకు వస్తుంది. కాబట్టి మనం చేద్దాం అన్న తర్వాత శభాషణ వర్షం కొద్ది ఎమోషనల్ మాట్లాడుతారు చేద్దామన్నాడు. అప్పుడు మరి నేను ఒక ప్రతిపాదన సార్ అడిగినప్పుడు నారదాస లక్ష్మణరావు గారు ఉద్యమంలో అందరితో పాటు మేము సార్కు ఉద్యమంలో ఉన్నటువంటి సంస్థలు, ఉద్యమకారులు, అప్పుడు తెరాస ఇవన్నీ వేరువేరు కాదు కొట్లాడుతున్నాం కాబట్టి సార్ అడిగాను ఒక శాశ్వత పురస్కార ప్రదాతగా ఆలోచించి మొట్టమొదటి చైతన్య విద్యా సంస్థల చైర్మన్ అతనిచ్చాడు. ఇచ్చిన తర్వాత నాకు ఎందుకో సార్ మాట్లాడగానే అల్లే లేదు మీరు మంచిగా నాకు గుర్తు చేశారు, ఇది ఎప్పటికీ నేనే ఇస్తాను మనమే ఇవ్వాలి. ఎందుకంటే అలిశెట్టితోటి ఉన్న అనుబంధం ఒకటైతే సారు జీవితంలో రాజకీయ నాయకుడిగా ఉన్న కోణం చాలా చిన్నది నిజానికి, దానికంటే మించింది ఆయన ఉద్యమ జీవితం, అలిశెట్టితోటి ఉన్న అనుబంధం. తర్వాత ఇంకా అనేక రకాలుగా దానికి ఇవ్వడానికి అర్హుడు సార్ అట్లా ఇవ్వడం వల్ల కొనసాగుతూ ఉంది. నిజానికి ఈ అవార్డు ఇవ్వాలని నిర్మలం అనిస్తుంటుంది. అన్ని అవార్డులు లాగే దీన్ని చూరాలంటే నేను ఒప్పుకోను. ఇవాళ తప్పిన జరి శాలువా రేపటికి భుజాల నుంచి జారిపోతుంది, కవర్లో ఉన్న కరెన్సీ రెండు రోజుల లోపల ఖర్చు అయిపోతుంది. కానీ ఒక ఉద్యమ చైతన్యంగా రగిలే ప్రజ్వలించే సూర్యుడిగా ఉన్న ముఖ చిత్రంతో ఉన్న మెమంటో అక్కడ ఉంది చూడండి,
నీ అద్దాల అలమార లోపల అలంకారప్రాయంగా ఉండదమ్మా. నిన్ను ప్రతిరోజు నిన్ను నీకు బాధ్యత గుర్తు చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు నీ అక్షరాలని వస్త్రగాలం పడతా ఉంటుంది. ప్రతిరోజు నువ్వు ఎటు వైపు నిల్చుంటున్నావో, ఎవరి కోసం రాస్తున్నావో అన్న ఒక బాటను విస్తృతపరుస్తుంది నీకు. అందుకే ఈ అలశక్తి అవార్డు అంటే అంత గొప్పదే నేను భావిస్తా ఉన్నాను. అనేక అవార్డు ఉండవచ్చు, కానీ దీనికి ఉన్నంత పవర్, దీనికి ఉన్నంత శక్తి అంత గొప్పది. మరి ఏంటి అలశక్తి ప్రభాకర్? ఆయన